ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టులో నేటి నుంచి రోజువారీ విచారణ జరగనుంది వివిధ అంశాలపై న్యాయవాదులు వేసిన ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ ఇరవై మూడు పిటిషన్లపై ఇవాళ్ల త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు సీఆర్డీఏ చట్టం రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అరవై తొమ్మిది పిటిషన్లపై రెగ్యులర్ విచారణ ప్రారంభం కానుంది హైబ్రిడ్ పద్ధతిలో ఈ విచారణ జరగనున్నట్లు ఏపీ రాష్ట్ర హైకోర్టు తెలిపింది అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఏపీలోని వివిధ ప్రాంతాలకు తరలింపు కార్యాలయాల ఫర్నిచర్ను మరికొన్ని ప్రదేశాలకు తరలించడం ఇక వైజాగ్లో రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహం నిర్మించడం వంటి వివిధ కీలకాంశాలపై రాష్ట్రంలో పలువురు దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్లపై రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి ఇటువంటి అప్లికేషన్లు ఇరవై మూడు హైకోర్టులో పెండింగ్లో ఉండడంతో వీటిపై ఇవాళ్ల త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్ ఎం సత్యనారాయణ మూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇంటర్ లోకేటరీ అప్లికేషన్లపై తీర్పు ఇవ్వనుంది మరో ధర్మాసనం సిఆర్డీఏ చట్టం రద్దు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన అరవై తొమ్మిది పిటిషన్లపై వాదనలు విననుంది రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జికె మహేశ్వరి జస్టిస్ సత్యనారాయణమూర్తి జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం చట్టాల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విననుంది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజ్యాంగ నిపుణులు శ్యామ్ దివాన్ ఉదయం హైకోర్టుకు హాజరై రాజధాని రైతుల తరపున దాఖలైన పిటిషన్లపై తన వాదనలు వినిపించనున్నారు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు సీఆర్జీఏ చట్టం రద్దు బిల్లులపై సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తుండటంతో న్యాయవాదులు రైతులు రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకునే పలువురు దీనిపై ఆసక్తిగా ఉన్నారు